తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకి మధ్యాహ్నం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో రెజ్యూమ్ ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సిఎల్పి నేత ప్రచార కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే దానికి సంబంధించి దామోదరరాజు నరసింహ వేసినటువంటి కమిటీ నివేదికను కూడా బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తులకు ఈ రోజు మంచి రోజు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది దరఖాస్తుకు ప్రయత్నించారు. ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు కూడా ఈ రోజు దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి లేదు. కొద్ది అంటే దరఖాస్తులను స్వీకరించడానికి 2 గంటల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 10 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఒకటి సత్తుపల్లి నియోజకవర్గం, కోరుట్ల, సికింద్రాబాద్, అలాగే ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇలా మొత్తం 10 దరఖాస్తులు వచ్చాయి. రేపు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు దరఖాస్తులను కూడా స్వీకరించబోతున్నారు. సోమవారం వరకు ఎక్కువ దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారీ.